హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ వాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ గ్రామ సచివాలయం అలాగే ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు మరికొన్ని జాబ్ అప్డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి మొత్తం మనకి తొమ్మిది నోటిఫికేషన్స్ని రిలీజ్ చేశారు ఇందులో మనకి రెండు వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి కదా సో ఈ రెండు వందల నలభై ఒక్క పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ లాస్ట్ డేట్ అండి సో ట్వంటీ ఫస్ట్ నవంబర్లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలని చెప్పేసి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ రోజులోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి ఆల్రెడీ మనకి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి క్లోజ్ అవ్వడం జరిగింది సో మనకి హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ లాంటి పలు రకాల తొమ్మిది రకాల నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే సో ఈ రోజులోపు అప్లై అయితే చేసుకోండి తర్వాత మళ్ళీ మనకి ఎటువంటి ఎక్స్టెన్షన్ అయితే ఉండదు అలాగే ఫ్రెండ్స్ మరొక అప్డేట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో మిగిలిపోయినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇందులో మనకి సబ్జెక్ట్ అండ్ రెఫరెన్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నోటీస్ రిలీజ్ చేసినటువంటి డేట్ చూసుకున్నట్లయితే ఈ నెల పదహారో తేదీ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో సబ్జెక్ట్లో మనకి ఇచ్చింది ఏంటంటే రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ సెక్రటరీస్ ఎస్టాబ్లిష్మెంట్ నోటిఫయింగ్ ది వేకెన్సీస్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీస్ గ్రేడ్ ఫైవ్ అండ్ గ్రేడ్ సిక్స్ టు ఏపీపిఎస్సి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది చీఫ్ సెక్రటరీ ఇన్ ఎల్ఆర్ నంబర్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది సో వచ్చినటువంటి నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే అటెన్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈజ్ ఇన్వైటెడ్ టు ది రిఫరెన్స్ సైటెడ్ వేర్ ఇన్ ది గవర్నమెంట్ హ్యావ్ డైరెక్టెడ్ టు నోటిఫై ది వేకెన్సీస్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ది వేకెంట్ పోస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో విలేజ్ సెక్రటేరియట్ అంటే మనకి ఇక్కడ గ్రామ సచివాలయం చెప్పేసి వస్తుంది సో అందులో ఉన్నటువంటి ఫంక్షనరీస్ని సో అందులో ఉన్నటువంటి వర్క్ని చేయడానికి సంబంధించి ఉన్నటువంటి వేకెంట్ పోస్టులని ఫిల్ అప్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి ఒక నోటిఫై అయితే పంపించడం జరిగిందండి అది ఎవరికి పంపించారు అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి అయితే దీనికి సంబంధించి పంపించారు సో దేర్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ రి రిక్వెస్టెడ్ టు ఐడెంటిఫై ది యాక్చువల్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ గ్రేడ్ ఫైవ్ అండ్ గ్రేడ్ సిక్స్ పంచాయతీ సెక్రటరీస్ అండ్ నోటిఫై ది వేకెన్సీస్ టు ఏపీపీఎస్సి డైరెక్ట్లీ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి థర్డ్ నోటిఫికేషన్ వస్తే అది ఏపీపిఎస్సి ద్వారా వస్తుందని చెప్పేసి మనకి దాదాపు రెండు సంవత్సరాల నుంచి మనకి న్యూస్ అయితే ఉంది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే పంచాయతీ సెక్రటేరియట్స్లో ఉన్నటువంటి గ్రేడ్ ఫైవ్ అండ్ గ్రేడ్ సిక్స్కి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆ పోస్టుల ఖాళీలు ఆ పోస్టుల ఖాళీలు ఎన్నున్నాయనేది మీరు కలెక్టర్లు అయినటువంటి మీరు ఐడెంటిఫై చేసి వాటిని డైరెక్ట్గా ఏపీపీఎస్సీకి ఆ వేకెన్సీస్ లిస్ట్ని పంపించాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది స్ట్రిక్ట్లీ యాజ్ పర్ ది రోస్టర్ పాయింట్స్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ సబ్మిట్ టు దిస్ ఆఫీస్ ఆఫీస్ ఫర్ కన్సాలిడేషన్ ఆఫ్ ది డేటా విత్ ఇన్ ఎ వీక్ అని చెప్పేసి ఇచ్చారు సో వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కలెక్ట్ చేసి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రేట్ ఫైవ్ అండ్ గ్రేట్ సిక్స్కి సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీస్కి సంబంధించినటువంటి వేకెంట్ పొజిషన్స్ని ఆ లిస్ట్ని ఏపీపిఎస్సికి డైరెక్ట్గా సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి ఈ నోటీస్లో రావడం జరిగింది కమిషనర్ దీనికి సంబంధించి కోనా సిస్దర్ ఐఏఎస్ ఈ పర్టికులర్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి రిలీజ్ చేసినట్లు మనకి ఇక్కడ ఉన్నటువంటి నోటీస్ ద్వారా తెలుస్తుంది ఈ నెల పదహారో తేదీన ఈ నోటీస్ అయితే రిలీజ్ చేశారు సో వితిన్ వన్ వీక్లో వీరు వేకెన్సీస్ పొజిషన్స్ని గుర్తించి ఆ వేకెన్సీస్ యొక్క లిస్ట్ని ఏపీపీఎస్సీకి పంపించాల్సి ఉంటుంది సో ఏపీపీఎస్సీకి వెళ్తే ఏపీఎస్సి ద్వారా మనకి ఈ యొక్క థర్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరొక అప్డేట్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి మొత్తంగా నాలుగు వందల ముప్పై మూడు పోస్టులతో జిప్మర్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకోవాలి బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్స్ బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు డిసెంబర్ ఒకటో తేదీ లాస్ట్ డేటు జిప్మర్ డాట్ ఈయూ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోని కూడా అప్లై చేయండి డిసెంబర్ పద్దెనిమిది నా పోస్టులకి ఎగ్జామినేషన్ అయితే ఉంది ఇంకా వెస్టర్న్ రైల్వేలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్కౌట్స్ అండ్ గైడ్స్ కింద పద్నాలుగు పోస్టులతో పర్మనెంట్ బేసిస్ కింద నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇది అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉండదు సో డిసెంబర్ తొమ్మిది లాస్ట్ డేట్ అనమాట ఇంకా సైంటిస్ట్ పోస్టులకి సంబంధించి బెంగళూరులో సిఎస్ఐఆర్ ఫోర్త్ పారాడిగ్మా ఇన్స్టిట్యూట్లో మనకి పదహారు పోస్టులతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సిఎస్ఐఆర్ ఫోర్ పై డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి ఇంకా ఏపీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏ ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేటువంటి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇందులో ఏ టాపిక్స్ మీరు బాగా చదవాలనేటువంటి నిపుణులకి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇందులో అయితే ఉన్నాయి ఎవరైతే గ్రూప్ వన్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టికల్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ ఆర్టికల్ని మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను సో ఒకసారి చూడండి సో ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మెన్షన్ చేశారు సో గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసేటువంటి క్యాండిడేట్స్ జనవరి ఎనిమిదో తేదీన మనకి ఏపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి సో అలాంటి వారికి ఆర్టికల్ అనేది యూజ్ అవుతుంది సో ఒకసారి చూడండి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్